లాక్డౌన్తో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పారిశుద్దం హమాలి కార్మికులకు నిత్యావసర సరుకులను భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామ పంచాయతీ సర్పంచ్ రాధమ్మ పంపిణీ చేశారు ఇక ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు నేటికి నలభై రోజులు గడుస్తుంది తెలంగాణ రాష్ట్రంతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలు అటు ప్రజలు ఇటు అధికారులు శాశ్వత కృషి చేస్తున్న రికార్డితే కానీ డొక్కాడని పేద ప్రజలకు మేమున్నామంటూ సైతం ముందుకొస్తున్నటువంటి కాటారం జయశంకర్ జిల్లా కాటారం మండల్లో ఉన్నటువంటి కాటారం గ్రామ సర్పంచ్ తోట రాధమ్మ గారు అదే ఎంపీటీసీ తోట జనార్దన్ గారు అదే ఏదైతే ఉప సర్పంచ్ నాయన్ శ్రీనివాస్ గారు ఈ ముగ్గురు ఆధ్వర్యంలోనే పేద ప్రజలకు మేము తనకు దోచిన సహాయాన్ని చేస్తామని ముందుకు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఏదైతే నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయలు బియ్యం ఇలాంటి పంపిణీ చేస్తున్న తరుణంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఏదైతే పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్ గారు అదే జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ ఏదైతే హర్షిని శ్రీహర్షిని రాకేష్ గారు ఉన్నారో వారి సమక్షంలోనే ఈ యొక్క శ్రీకారాన్ని చుట్ట జరిగింది ఈ యొక్క మహత్కారానికి అయితే పేద ప్రజలకు నిత్యం మేమున్నామంటూ ముందుకు వస్తున్న తరుణంలో దీంతో పాటు ఎవరైనా ముందుకు రావచ్చు పేద ప్రజలను ఆదుకుందాం ఈ యొక్క కరోనా మహమ్మారి బారి నుండెల్లి తప్పించుకునేందుకు ఎవరికి పూట గడవని రోజులు ఉన్నాయి ఈ రోజుల్లోనే ముందస్తు మా మాతో సాయం చేస్తారని ముందుకు రావడం జరిగింది ఈ యొక్క నేపథ్యంలోనే అయితే మనతో మాట్లాడడానికి ఈ యొక్క పెద్ద మనిషి ఏదైతే ఆపదలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునే పెద్ద మనిషిగా ముందుకు వచ్చినట్టు తోత రాదమ్మ గారు నారు రాదమ్మ గారికి మరిన్ని విషయాలు తెలుసు చెప్పండి అమ్మా ఈ యొక్క మీరు ఇలాంటి గ్రామ ప్రజల్లో ఉన్న పారిశుద్ధ కార్మికులు ముందస్తుగా చర్యల్లో భాగంగా వారికి పారిశుద్ధ కార్మికులకు గుర్తించి మీరు వారికి చేస్తున్న సాయం ఏది విధంగా అనిపిస్తుంది ఈ పేద ప్రజలు ఈ లాక్డౌన్ చేయబట్టి వాళ్ళకేమి పనులు దొరకతలేవు కాబట్టి ఆకలితో అల్లాడుతారని నా యొక్క సాయం చేయాలని నేను కోరుకొని ఈ పేద ప్రజలకు ఈ సాయం చేయగలిగినాను ఈ లాక్డౌన్ చేయబట్టి వాళ్ళకు తినబోదామంటే తిండి కూడా బాగా తిప్పలైతుంది అని ఈ లాక్డౌన్ చేయబట్టి నేను ఇదొక కార్యక్రమంలో చేయాలని చేస్త చేయగలిగినాను సో ఇక్కడ మరి యొక్క అంటే ఎంపీటీసీ తోట జనార్దన్ గారు ఉన్నారు వారిన సో మీరు చెప్పండి సార్ ఇక్కడ ఏదైతే తినబోతే తిండికి కూడా కొంచెం కష్టంగా ఉన్నా అంటే లాక్డౌన్ నేపథ్యంలో బారిన పడుతున్నటువంటి ప్రజలను ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఇటు హమాలి అంటే రెక్కడితే కానీ డొక్కాడని చేస్తే కానీ తిల్లారనేటువంటి హమాలి సంఘం ఉంది వీళ్ళందరినీ ముందుకు తీసుకురాటి ఒక తాట్పై తీసుకొచ్చి ఈ ఆలోచన మీ ముగ్గురికి ఎలా కుదిరింది ఈరోజు మేడేను పురస్కరించుకొని పార్శుద్ధ్య కార్మికులకు అదేవిధంగా రికార్డు డొక్కాడని కానీ హమాలి కూలీలకు నూట యాభై మంది ఉన్నారు ఈ నూట యాభై మందికి మరి ఇంత పెద్ద ప్రోగ్రాం మనం చేయాలంటే మినిమం లక్ష రూపాయల ఖర్చు వస్తుంది ఈ లక్ష రూపాయలను మరి ఏ విధంగా చేయాలనే ఆలోచన కొద్దీ ఉప సర్పంచ్ గారు నేను ఇద్దరము కూర్చుండి ఆలోచించి మేము మేము పుట్ట మధుకర్ గారికి ఆలోచన తీసుకపోవడంతో నిజంగా ఇలాంటి కార్యక్రమం మీరు చేస్తే పేద ప్రజలకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారని మరి చెప్పడంతో మా తల్లిగారిని సంప్రదించడంతో స్థానిక సర్పంచ్ని సాంప్రదించడంతో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను చేయాలని చెప్పడంతో ఉప సర్పంచ్ గారు మరియు నేను అందరం కలిసి దాదాపుగా పది కింటాల రైసు అదేవిధంగా నాలుగు క్వింటాల కూరగాయలు నిత్యావసర సరుకులు అన్నీ కొని మరియు మన పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ అయిన పుట్ట మధుకర్ గారిని మరియు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది మరియు అదేవిధంగా మరియు రెక్కాడితో డొక్కాడని కానీ పారిశుద్ధ్య కార్మికులకు వారి వారి వారు చేసే కృషికి వారు చేసే కష్టానికి మరి వారికి కూడా మనం కొంత అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఉప సర్పంచ్ గారు నేను ఇద్దరం ఆలోచన చేసి వారికి ఈ యొక్క ప్రోగ్రామును మరి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక మనం చూస్తే కనుక ఏదైతే ఇక్కడ ఈ మండలానికి ఆరితేరి ఉన్నటువంటి వ్యక్తి పేద ప్రజలకు నిత్యం ఉన్నటువంటి ఈ వ్యక్తులతో పాటు తన కూడా కృషి చేస్తున్నటువంటి మనకు ఏదైతే మాజీ జెడ్పీ చైర్ పర్సన్ చల్లనారాయణ రెడ్డి గారు ఉన్నారు చల్లనారాయణ రెడ్డి గారు నాడి మరిన్ని విషయాలు సార్ చెప్పండి సార్ ఇప్పటి వరకు మీ యొక్క మా గ్రామం లోపల కూడా మీరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అంటే ఈ ఎక్కడి దగ్గర డొక్కాడని పేద ప్రజలను ఎలా గుర్తిస్తున్నారో ఎంతమందికి ఇది వరకు ఇచ్చారు ఈనాడు కరోనా మహమ్మారిలో ప్రపంచమంతా గడగడ లాడిస్తున్న సందర్భంలో మరి పేద ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా కేసీఆర్ గారు ఆధ్యవ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని చూసి ఈనాడు పేద ప్రజలు ముసలివాళ్ళు మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు రోజు కూలి చేస్తేనే పుట్టగడిచేటువంటి పరిస్థితుల్లో వారికి పుట్టగడవకుంటే ఉంటే మనమే తిని ఉండడం సంతోషంగా ఉండడం కాదు వాళ్ళు కూడా ఉండాలి ఈ కరోనా ద్వారా ఒకటి అందరికీ అర్థమైంది ఏంటంటే మనుషులంతా సమానమే ఎవరికైనా కరోనా రావచ్చు ఎవరికైనా రాకుండా పోవచ్చు కాబట్టి మనిషిని మనిషి ప్రేమించాలనే ఒక సంకల్పంతో మరి పేదవారిని గుర్తించి మా దన్వాడ గ్రామంలో దాదాపుగా నూట ముప్పై మందికి మరి నిరుపేదలకి పంపిణీ చేయడం జరిగింది భారీ ఎత్తున పంపిణీ చేయడం జరిగింది అన్ని రకాలుగా పదిహేను రోజుల గాసం వాళ్లకు ఇప్పించడం జరిగింది అదేవిధంగా మా నాయకులు ఈనాడు ఘాటంలో కూడా మరి మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మరి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు నాయన శ్రీనివాస్ గారు జనార్దన్ గారు మరి ఇక్కడ కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది మానవ సేవయే మాధవ సేవ మనకి ఎన్ని కోట్లున్నా లక్షలన్న అక్కడికి రావు ఒక వ్యక్తికి సహాయపడి కడుపు నింపుతనే మరి కడుపు చల్లకుండా అని చెప్పి అంటారు కనుక ఆ కాన్సెప్ట్ తోటే చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికి మాత్రం ఏదైతే రాజకీయ కోణంలో ఆలోచించకుండా ముందస్తుగా మనం చూస్తే కనుక పేద ప్రజలను ఆదుకోవాలి అనునిత్యం ఈ పేద ప్రజలకు అండగా ఉండే అటువంటి కార్యక్రమాలను తోడ్పాటుగా ముందు చూపులతో ముందస్తు ఉంటాము ఇంతమంది పేద ప్రజలు వచ్చినా కానీ ఆదుకోవడానికి మా శైషకులకు కృషి చేస్తాము ప్రతి ఒక్కరిని నిత్యోత్సవకులు అందే విధంగా వారి వారి కడుపుకు కాలకుండా అంటే కడుపు ఆకలితో అలమటించకుండా ఉండాలంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము ఎవరికైనా సాయం చేయడానికి ఉన్నాము ఎందుకంటే పేదరికం నుంచే మేము పేద ప్రజల నుంచి పుట్టుకొచ్చాము తల్లిదండ్రులు పేద పేదరికం నుంచి పెంచారు కాబట్టి ఆ పేదరికం ఏందో మాకు తెలుసు కాబట్టి ఇంతటి శ్రీమంతులైనా కానీ డబ్బు ఉంటే కాదు ఆస్తులు ఉంటే కాదు పేద ప్రజలను ఆదుకున్నప్పుడే ఆపదలో ఆదుకున్నప్పుడే ఆకలి తీర్చినప్పుడే ఆ వ్యక్తికి విలువలు నైతిక విలువలు అనేది మిగులుతాయి కాబట్టి దాన్ని ఎంతటికైనా మేము తెలియ తెలి తెలియపరుస్తామని చెప్పేసి కాటారం మండల్లో ఉన్నటువంటి నాయకులను మాత్రం ముక్క ఖండంతో ఎదురు చూస్తున్నారు సో ముందు ఎవరైనా కానీ పేద ప్రజలను ఆదుకోండి ఎంత శ్రీమంతులైనా కానీ ముందుకు రండి అని మాత్రం పిలుపునివ్వడం కూడా జరిగింది సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఎంత కొట్టుకోవాలి సంపాదించిన కానీ ఇంత సంపాదించినా కానీ బుక్కెట్ తిండి కోసమే అనేది మాత్రం వీరు చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ సంపత్ రాజమౌళి